తెప్పలలో వసంతోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. వైభవోత్సవ మండపంలో అత్యంత వైభవంగా నిర్వహించే నిత్యోత్సవం చిరుతరహాసంతో భక్తులకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ స్వామి ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అందుకనే నీ మందస్మిత మోహనానము గోవింద శంఖచక్రధారి అయి తిరునామంతో దర్శనమిచ్చే నీవు యదువంశ సుధాంబుధి చంద్రుడివా, శతకోటి మన్మథాకారుడివా, ఎలా సంబోధించిన గోపికలా నాడు చెప్పారు, నల్లని వాడు, పద్మనయనంబలవాడు, కృపారసంభు పైజల్లెడి వాడు అని నిజమైనటువంటి కృపాకటాక్షాన్ని ఇవ్వగలిగింది నీవే కదా వెంకటేశ్వర. అందుకనే నీ మందస్మిత మోహనానము సాంద్రీభూత కారుణ్య రేఖామాధుర్య కటాక్ష భాసురము పరమ పవిత్రమైనటువంటి భక్తి భావన కలిగినటువంటి మానవ జన్మలో జన్మలన్నింటిలో ఉన్నతమైంది, ఉత్తమమైంది, ఉదాత్తమైంది మానవ జన్మ. కాబట్టి మానవ జన్మలో కనీసం భగవద్ దర్శనం, భగవంతుడి యొక్క దివ్య దర్శనం, భగవంతుడు జరిగే కైంకర్యాలు, భగవంతుడికి చేసేటటువంటి సేవలు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు స్వామి అనుగ్రహం మన యందు ఉండబట్టే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వసంతోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఈరోజు శుక్రవారం, అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం నుంచి స్వామివారి అమ్మవారి సేవలే వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఇది ఎంత విశేషం! సుగంధ పరిమళ భరితమైనటువంటి ధూపకైంకర్యాన్ని అందుకుని అలవోకగా దీపకైంకర్యాన్ని సమర్పిస్తున్నటువంటి సందర్భంలో అజ్ఞానం అనేటటువంటి చీకటను తొలగించి ఆధ్యాత్మిక జిజ్ఞాసతో విజ్ఞానం అనే వెలుగును అందించేటటువంటి వేనామాల వెన్నుడికి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తారు. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళాశాసన పురస్సరంగా నీరాజనాన్ని దర్శిస్తూ గోవిందుని పిలుద్దాం, గోవిందుడి అనుగ్రహాన్ని పొందుదాం, గోవింద నామాన్ని పలుకుదాం, గోవిందుడే సరస్వమును భావిద్దాం. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని గోవింద నామం. తదుపరి వసంతోత్సవంలో తిరుమంజనం, ఇది విశేషమైనది. పవిత్రమైనటువంటి ఆకాశ గంగాజలము, గోక్షరము, గోదది, తేనె, నారికేళ ఫలోదక హరిద్రాజలములు వీటిని వినియోగిస్తూ నిర్వహించే తిరుమంజనంలో వేద పండితుల వేదవాచ్య కైంకర్యం, ఆపాదమస్తకం స్వామిని దర్శించే భాగ్యం, భాగ్యప్రదాతైన భగవంతుడి దివ్య దర్శనం వీక్షిద్దాం, ఆనందిద్దాం, వేదాన్ని విందాం. శ్రీ వెంకటేశ చరణం శరణం యద్భూతం యచ్చ భవ్యం తామృతత్వస్య శానః యదన్నేన తిరోహతి తావానస్య మహిమా అదోజ్యయగశ్చ పురుషః ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్య మృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్యేహ భవత్ పునః తో విశ్వం వ్యక్రామత్ శాసనానశనె అభి తస్మాద్విరాడ జాయత విరాజో అధిపురుషః జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుద్భ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః దేవా యద్యజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశుం తయ్యజ్ఞం అర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమక్రతః తేన దేవా అయజంత సాధ్యర్షయశ్చ యస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం బృషదాచ్యం అశోకస్తాగ
Chakrevayavyan Aranyan Gramyaschaye Tasmad Yajnat Sarvahutaha Tachasamani Jagnire Chandagam Sijajnire Tasmad Yajustasmad Ajayata Tasmad Ashva Ajayanta Yekecho Bhayadataha Yavoha jajnire tasmat Tasmat jata ajavayaha Vatpurusham yadadhu Katidhavya kalpayan Mukhaṁ kimasya kaubahu Kavurupada vuchyete Brahmano Asya mukhamasite Bahura janyah krutaha Uru tadasya yadvaishyaha Tadbhyagun chotro ajayata Chandrama manaso jataha Chakso suryo ajayata Mukhadindrascha agnischa Pranat Vayurajayata Nabhya Asidantariksham Shirshnatyosamavartata Nabhyam Bhumirdishashrat Tatha lokaku akalpayan Vedahametam purusham mahantam Aditya varnantam asastu pare Sarvani rupani vichitya dhiraha Namani krat Vibhadanyadaste Vata purastadhyamudha jahara Shakraf pravitvan pradishaschatasraha Namevam vidvanamrita iha bhavati Nanyaf pantha Ayanaya vidyate Yajnena yajnamaya janta devaha Tani dharmani prathamanyasan Tehanakam mahimanasachante Yatra purve sat Dhyasanti devaha Adhyasambhutah prudhivyairasaccha Vishvakarmanasamavartatadhi Tasyatvashta vidadhat drupameti Tattvurushasya vishvamaja namakre Vedahametam purusham mahantam Aditya varnantam asaparastat Tamevam vidvanamrita iha bhavati Nanyaf pantha vidyate janaya Prajapatischarati garbhe antaha Ajayamano bahudha vijayate Tasya dhirah parijananti yonim Marichinam padamit Chanti Vetasaha Yodevebhya Atapadi Yodevanam Purohitaha Purvo Yodevebhyo Jataha Namo Ruchaya Brahmaye Ujam Brahman Janayantaha Deva Akretada Bruvanne Svastvaivam Brahmano Vidyate
tasya deva asanvase ishcha de lakshmishcha patnyau ahoratre parshve nakshatrani rupam asminau vyat tam ishtam manishana amam manijana sarvam manishana om sahasra shirasham devam vishvaksham vishvasambhuvam vishvanarayanam devamaksharam paramam prabhum vishvatah paraman nityam vishvanarayana goharim vishvame vedam purushastadvishvamupajivati padim vishvasyat Meshvarago Shashvatago Shivamachyutam Narayanam Mahajneyam Vishvatmanam Parayanam Narayana Param Brahmadatvan Narayana Paraha Narayana Paro Jyotiratma Narayana Paraha Yaccha Kinchit Jagat Yasmin Drishyate Shruyate Piva Antarbahishcha Tat Sarvam Vyapya Narayana Anantamavyayam kavigo samutrentam vishvasambhuvam Padmakosha pratikashakam hridayanja yatho mukham Adho nishtya pitasyanto nap Bhyamuparitishthati Hridayam tadvijaniyad vishvasyayatanam mahat Santatakoshilabhistulam patya koshasannibham Tasyante sushirakum sukshmantasmint sarvam pratishthitam Tasya madhye mahanakril vishvarchal Vishvato mukhaha Sagra bhugvi bhajan tishthan nahara bajara kavihi Vasantotsa vaibhavan lo Vedani vine bhagyam pundyam Andulo vaka pushpamu Swami ki samarpinchina pud ananda padutun అనేక రకాలైన పుష్పాలు మాలగా కూర్చి స్వామికి అలంకరిస్తే అలంకారప్రాయంగా ఉంటుంది. అయినప్పటికీ అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ అని చెప్పుకున్నటువంటి విధంగా ఎలా అయితే ప్రథమంగా చెప్పబడిందో అలాగే స్వామివారు ఎన్ని రకాల పుష్పమాలలతో అలంకరించినా కూడా ఆయన మొదటగా చూచేది తులసి. ఇందు తులసి కలదా అని చూస్తారట వారు. ఎందుకంటే ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి తులసి. శుక్రవారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ గృహిణి భక్తితో తన ఇంటి ముందు తులసిని ఏర్పాటు చేసి తులసి ముందు దీపారాధన చేసి నమస్కరిస్తే ఆ తులసి మహాలక్ష్మి రూప స్వరూపమై అందులో తులసిలో లక్ష్మీ తులసిని కృష్ణ తులసిని రెండు రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూచేది లక్ష్మీ తులసిగా భావిస్తారు. లక్ష్మీదేవికి అనుగ్రహం కలగాలంటే విష్ణు శ్రీ మహావిష్ణు యొక్క కటాక్షం కావాలి. అందుకు
తులసి ప్రధానమైనదిగా చెప్పబడుతుంది. అందుచేతనే భారతీయ జీవన వ్యవస్థలో గృహస్థాశ్రమ ధర్మంలో గృహిణి పరమ పవిత్రముగా పూజించే తులసి. గృహస్థు శ్రీ మహావిష్ణువుని పూజించేటప్పుడు తులసి దళాలను వినియోగిస్తారు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక, ధార్మిక, పౌరాణిక, చారిత్రాత్మక వైశిష్యాన్ని పెంపొందించి ఆగమశాస్త్ర విధానాల్లో కూడా పొందుపరచబడ్డాయి. మరి వైద్యశాస్త్రంలో కూడా తులసికి విశేషమైనటువంటి పేరున్నది. ఇన్ని విధాలుగా అనేక శాస్త్రాలతో సమ్మిళితమైనటువంటి తులసి స్వామివారికి అలంకార ప్రాయమైందంటే, మరి ఇప్పుడు స్వామివారిని మనం తులసిమాలల్లో అమ్మవారితో కలిసి దర్శిస్తూ ఉన్నాం. మరి శుక్రవారం అమ్మవారు కూడా దర్శనమిస్తూ ఉంటుంది అభిషేక రూపంలో తిరుచానూరు దివ్యక్షేత్రంలో. కొండపై నిండుగా కొలువున్నటువంటి వెంకటాచలపతి వసంతోత్సవంలో దర్శనమిస్తూ ఉంటారు ఆనందంగా నీరాజనం అందుకుంటూ. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమచక్షుసే, లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమచక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళాశాసన పరైర్ మద ఆచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సకృతాయాస్తు మంగళం. స్వామి, నీ అనుగ్రహము, నీ కటాక్షము, నీ కృపాకటాక్ష వీక్షణము, నీ దయ ఏ ఇంట ప్రశంసబడుతుందో ఆ ఇంట సిరుల పంట. నీ అనుగ్రహాన్ని మించినటువంటిది మరేమున్నది మహానుభావ. తులసీవనమాల గోవింద ఆ గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద ఆ గోవింద, ఆనంద నిలయవాస గోవింద ఆ గోవింద అని త్రిగుణాత్మకంగా త్రికరణ శుద్ధిగా 3 సార్లు గోవిందనామాన్ని పలికి సహస్రధారను వీక్షిద్దాం. వేద పండితుల వేదనాద నీరాజన మధ్య సహస్ర శీర్ష పురుష అని వేద పండితులు పఠిస్తూ ఉండగా సహస్రధార కైంకర్యాన్ని వీక్షిద్దాం. స్వామివారి కటాక్షం, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని వేడుకుంటూ ఓం నమో వెంకటేశ్వరం. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత మృతత్వస్యేషానః యదన్నేన తిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్జాయ కశ్చ పురుషః పాగస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ ఉదైపురుషః పాదోస్యేహ భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సాధనాన జనే అభి పర్యాప్త్య అనంతరాజా సర్వస్తమోతిరాత్రోత్తమ మహత్ భవతి సర్వస్యాప్త్యి సర్వస్య జిత్యి సర్వమేవ తేనా ప్రోతి సర్వం జయతి. హరిః ఓం. Now